వందకు పైగా కార్స్ 6000కు పైగా బైక్స్ మల్టీ బ్రాండ్ సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ని తక్కువ ధరకే అందిస్తున్న ఏకైక సంస్థ వీల్స్ మార్ నమస్తే నేను కేశవ్ వెల్కమ్ టు సుమన్ టీవీ పట్టు చేత పట్టుకొని దేశ విదేశాలకు సుదూర ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళు ఎంతో మంది ఇబ్బందులు పడుతూ ఈ మధ్య కాలంలో ఏపీ గవర్నమెంట్ ని అలానే సుమన్ టీవీని అప్రోచ్ అయినటువంటి పరిస్థితిని మనం చూసాం ఇప్పుడు మరొక బాధితురాలు సుమన్ టీవీని అప్రోచ్ అయ్యారు దూర ప్రాంతంలో ఉండిపోయారు అక్కడి నుంచి కమ్యూనికేషన్ కూడా సాధ్యపడనటువంటి పరిస్థితిలో సుమన్ టీవీని కాంటాక్ట్ చేశారు ఆమె పూర్వపరాలు ఏంటి అసలు ఇబ్బంది పడుతున్నటువంటి వైనం ఎలాంటిది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు మున్ని ఉన్నారు మున్ని గారు వినిపిస్తుందా నా వాయిస్ ఎక్కడ ఉన్నారు మీరు అసలు ఎక్కడి నుంచి వెళ్ళారు ఏంటి మీరు పడుతున్నటువంటి ఇబ్బంది ఏంటి సార్ నేను నెల్లూరు జిల్లా నెల్లూరు మండలంలో ఉంటాను సార్ నేను అక్కడ నుంచి మస్కట్ కు వచ్చాను మస్కట్ ఉమన్ లో ఉన్నాను సార్ ప్రెసెంట్ నేను ఒక ఏజెంట్ మాటలు ఇక్కడికి వచ్చాను సార్ తను ఏం చెప్పారంటే హాస్పిటల్ వర్క్ నేను ఇండియాలో హాస్పిటల్లో నర్స్ గా పనిచేసేదాన్ని అవసరం లేదు అక్కడ వెళ్తే 40,000 దాకా శాలరీ వస్తుంది అని చెప్పి అన్నారు నా పాస్పోర్ట్ ఎలిజిబిలేషన్ అంటే చదువు లేని దానిలా ఉందన్న అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశాను దానికి దీనికి సంబంధం లేదని చెప్పి ఇక్కడ పంపించారు టూరిస్ట్ వీసా మీద పంపించారు సార్ టూరిస్ట్ వీసా ఎందుకన్నా అంటే మస్కట్ లో టూరిస్ట్ వీసా మీదనే వెళ్ళాలి అక్కడికి వెళ్ళిన తర్వాత మీ వీసా చేంజ్ చేస్తారు అని చెప్పి అన్నారు సార్ కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత హౌస్ పని అని చెప్పారు సార్ హౌస్ పని నాకు నేను వెళ్ళిపోతానంటే 2.5 లక్షలు కట్టమన్నారు సార్ వచ్చిన రోజే ఎందుకు కట్టాలి ఏంటంటే అంతేను 2.5 లక్షలు కట్టి ఇంటికి వెళ్ళండి లేకపోతే పని చేయండి అని చెప్పారు సార్ సరే పని చేస్తానని చెప్పి అన్నాను అంటే ఆఫీస్ మేడం వాళ్ళ ఇంట్లో పనికి పంపెట్టారు సార్ ఒక నెల ఒక ఇంట్లో పని చేశాను గొర్రెల దగ్గర చెట్ల దగ్గర బయట రోడ్ల మీద అంతా పని చేసిచ్చారు సార్ పని చేసి జీతం ఇవ్వలేదు మళ్ళీ వేరే వాళ్ళ ఇంటికి పంపించారు సార్ పంపిస్తే అక్కడ వేరే ఆయన చేయి పట్టుకొని లాగి అసహ్యంగా ప్రవర్తించారు సార్ నేను ఉండలేనని చెప్పి వచ్చేసేసరికి ఆఫీస్ కి ఆఫీస్ మేడం కొట్టి నన్ను వాళ్ళ ఇంట్లోనే ఒక నెల పెట్టుకున్నారు సార్ ఆఫీస్ మేడం కొట్టి ప్రోసెస్ ముందు పంపిస్తాను లేదంటే జైల్లో పెట్టిస్తాను దొంగతనం చేసామని చెప్పని బెదిరిస్తున్నారు సార్ ఒక నెల పనిచేసి వేరే ఇంటికి మార్చేస్తున్నారు సార్ చాలా భయంగా ఉంది నాకు ఇక్కడ ఉండాలట్లేదు సార్ ఎక్కడ ఉన్నారండి మీరు ఇప్పుడు అసలు ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఉన్నారు మీరు ఉన్న లొకేషన్ ఏరియా డీటెయిల్స్ అన్న తెలుసా మీకు తెలియదు సార్ నాకేమి తెలియడం లేదు సార్ సో మీ మీద అబ్జర్వేషన్ ఉందా అయితే ఇప్పుడు ఎవరింట్లో ఉన్నారు మీరు తెలియదు సార్ ఈ పేరు మన్సూర్ అంట సార్ నాకైతే ఐడియా లేదు ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు మిమ్మల్ని నేనే వచ్చాను సార్ ఏజెంట్ పంపించారు ఏజెంట్ ద్వారా వచ్చాను హాస్పిటల్ లో వర్క్ అంటే వచ్చాను సార్ ఇంట్లో వర్క్ అంటే వచ్చేదాన్ని కాదు కాదు ఏజెంట్ కాంట్రాక్ట్ లో ఉన్నాడా మీరు ఏజెంట్ ని అప్రోచ్ అవడానికి గానీ ఏజెంట్ తో మాట్లాడడానికి గానీ అవకాశం ఉందా ఇప్పుడు సుమన్ టీవీతో మాట్లాడినట్టే ఏజెంట్ తో నంబర్ మార్చేసాడు సార్ ఎక్కడ ఏజెంట్ అండి ఎక్కడ ఏజెంట్ బెంగళూరు సార్ బెంగళూరు మరి ఏజెంట్ ని మీరు ఎలా కనెక్ట్ అయ్యారు అసలు మీరు అప్రోచ్ అవడానికి గానీ మిమ్మల్ని కలిపింది ఎవరు అక్కడ తెలిసిన ఒక అమ్మాయి ఉంది సార్ భాను అని చెప్పి తను కోయట్ కి వెళ్తున్నాను నాన్ను ఈ అన్నే పంపిస్తున్నాడు అని చెప్పి తన నంబర్ నాకు ఇచ్చింది సార్ మా హస్బెండ్ చనిపోయారు సార్ 3 ఇయర్స్ అయింది 3 పిల్లలు నాకెవరు సపోర్ట్ లేదు ఇల్లు లేదు ఏమీ లేదు సార్ సరే 40,000 వచ్చిన పిల్లల కోసం ఒక ఇల్లు తీసుకోవచ్చు అని చెప్పి ఆశతో వచ్చాను సార్ ఇక్కడికి పిల్లలు ఎక్కడ ఉన్నారండి ఇప్పుడు సార్ కడప హాస్టల్లో ఉన్నారు సార్ కడప అండి అవును సార్ మీ నేటివ్ ప్లేస్ నెల్లూరు అన్నారు కదా నెల్లూరులో ఎవరు మీ బంధువులు కానీ మీ వాళ్ళని ఎవరు కాంటాక్ట్ చేయడానికి కానీ అవకాశం లేదా మీకు చేశాను సార్ మా అమ్మ ఉంది సార్ మా అమ్మకి ఏమి తెలియదు మా అన్న వాళ్ళని అడిగితే నువ్వే వెళ్ళావు నీ చావు నువ్వు కావు అని చెప్పారు సార్ ఇంకెవరిని అడగాలో తెలియలేదు అప్పటికి మా ఆయన ఫ్రెండ్ ఒక ఆయన ఉంటే శ్రీను అని చెప్పి ఆయన అడిగాను సార్ ఆయన పార్టీలో పనిచేసేవాడు జనతా పార్టీలో మా ఆయన వాళ్ళ వాళ్ళ తరపు నుంచి ఏదైనా అవ్వద్దు ఏమని అని చెప్పి వాళ్ళకి లెటర్ ఇప్పించాను కలెక్టర్ గారికి కూడా ఇప్పించాను సార్ కానీ ఎటువంటి ప్రయోజనం లేదు మీరు వెళ్ళి ఎంత కాలం అయింది అసలు మీరు వెళ్ళి ఎంత కాలం అయింది 5 నెలలు సార్ 5 నెలల క్రితమే వెళ్ళారు అవును సార్ ఓకే 3వ తేదీ వచ్చాను సార్ నేను
ఇప్పుడు మీ పాస్పోర్ట్ గాని మీకు సంబంధించినటువంటి ఇతర పర్మిషన్ లెటర్స్ గాని ఇవన్నీ మీ దగ్గర ఉన్నాయా లేదంటే వాళ్ళ కంట్రోల్ లో ఉన్నాయా? వాళ్ళ కంట్రోల్ లోనే ఉన్నాయి సార్, నా దగ్గర ఏమీ లేవు. పాస్పోర్ట్ కాపీ అయితే ఫోటోస్ ఉన్నాయి సార్, అంతే, ఏమీ లేవు నా దగ్గర. అన్ని తీసేసుకున్నారు సార్. నా మొబైల్ కూడా 20 డేస్ 20 25 డేస్ వాళ్ళ దగ్గరే ఉండింది సార్. మొత్తం ఫోన్ సాఫ్ట్వేర్ మ్యాచ్ ఇచ్చేసారు సార్. మొబైల్ నంబర్స్ లేవు, ఫోటోస్ అన్ని డిలీట్ చేసి ఇచ్చేసారు సార్ ఫోన్. ఇప్పుడు మీరు మాట్లాడుతుంది ఎలా మాట్లాడుతున్నారు? నా ఫోన్ ఇక్కడికి వచ్చేటప్పుడు వేరే సార్, నేను ఇప్పుడు ప్రెసెంట్ పనిచేసి ఆయన సార్కి చెప్పి ఆయన తీసుకొచ్చి సార్ వెళ్ళి. ఓకే, ఇక్కడికి వచ్చి ఎంత కాలం అయింది? ఇప్పుడు ప్రెసెంట్ మీరు పని చేస్తున్న సార్ దగ్గరకు వచ్చి ఎంత కాలం? 15 రోజులైంది సార్. 15 రోజులైంది. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు కాంటాక్ట్ చేశారా ఏజెంట్ ని గానీ మీ వాళ్ళని గానీ ఎవరైనా మళ్ళీ కాంటాక్ట్ చేశారా? లేదు సార్, ఏజెంట్ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. మా వాళ్ళకి ఎవరు కాంటాక్ట్ చేసినా తెలియలేదు, అందుకే ఆ సీన్ అన్నాన్ని కాంటాక్ట్ చేశాను జనతా పార్టీ వాళ్ళని. అన్న ట్రై చేస్తున్నానమ్మా, నా వల్ల కావడం లేదని చెప్పి అన్నారు సార్. జనతా పార్టీ అంటే ఏది, భారతీయ జనతా పార్టీనా? అవును సార్. మీ హస్బెండ్ ఎక్కడ పనిచేశారు భారతీయ జనతా పార్టీకి సంబంధించి? ఇంజమూర్ మండలంలోనే సార్, మామూలుగా చిన్న పని చేసేవాడు. మా ఆయన కెమికల్ ఫ్యాక్టరీ ఉంది సార్ ఇంజమూర్ దగ్గర, వెంకటేశ్వర కెమికల్ ఫ్యాక్టరీ, దాంట్లో పనిచేసేవాడు సార్. హార్ట్ అటాక్ తో చనిపోయాడు. ఓకే, మాకు ఎటువంటి ఆధారం లేదు సార్, నేను పని చేసుకోవాలి, పిల్లలకి పెట్టుకోవాలి, కొంచెం అప్పు ఉంది, నిలబెడతామని చెప్పి ఇంత దూరం వచ్చాను. కానీ ఇక్కడ చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్. తీసుకెళ్లేటప్పుడు ఇచ్చిన కమిట్మెంట్ ఏంటి? నర్స్ అనేటువంటి పోస్ట్ ఉద్యోగం అనేటువంటి మాట చెప్పారు అన్నారు, ఇంకా వేరే ఏమన్నా కమిట్మెంట్స్ ఇచ్చారా ఫైనాన్షియల్ గా గానీ? ఫైనాన్స్ గా మనకేం డబ్బులు కూడా ఇవ్వలేదు సార్. ఎన్నాళ్ళు అగ్రిమెంట్ సంతకాలు పెట్టించడం గానీ, ఎన్ని సంవత్సరాలు పనిచేస్తారు అనే దాని మీద గానీ? లేదు సార్ అంటే మీరు ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు పనిచేస్తామని ఏం అంగీకార పత్రాలు అట్లాంటివి ఏం రాయలేదా? నేనేం రాయలేదు సార్, నేనేం రాయలేదు, సైన్ చేయలేదు సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత వీసా కోసం దుబాయ్ పంపించారు సార్. దుబాయ్లో వీసా రాకపోయేసరికి 2 డేస్ ఎయిర్పోర్ట్ లోనే ఉన్నాను సార్, అన్నం నిండు లేకుండా. నేను వచ్చేస్తాను అంటే డబ్బులు కట్టెళ్ళమని చెప్పి అన్నారు సార్. నా దగ్గర అంత డబ్బు ఉంటే నేను ఇంత దూరం రాను కదా సార్. నా పిల్లల్ని కూడా ట్రస్టీలో చేర్పొచ్చాను సార్. ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు అయితే, ఇండియా వచ్చేయాలి, మీ సొంత ప్లేస్కి వచ్చేయాలని అనుకుంటున్నారా? అవును సార్, నన్ను పిలిపించేయండి సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను. ఇక్కడ మాట్లాడడానికి ఇక్కడ మిమ్మల్ని పంపించిన వాళ్ళ ఫోన్ నంబర్లు కానీ డీటెయిల్స్ కానీ ఏమైనా ఇవ్వగలుగుతారా? వాళ్ళ కాంటాక్ట్ లేదు సార్, నెంబర్స్ అన్ని తీసేసారు. ఎవరే లేవు. మిమ్మల్ని పంపించేటప్పుడు ఎక్కడి నుంచి పంపించారు? బెంగళూరు నుంచి పంపించారా, చెన్నై నుంచి పంపించారు? చెన్నై నుంచి పంపించారు. చివరిసారిగా మీరు నెల్లూరు నుంచి చెన్నై వెళ్ళి, చెన్నై నుంచి మస్కట్ వెళ్ళారా? సో ఈ జర్నీలో ఎవరి కాంటాక్ట్ నంబర్స్ గానీ డీటెయిల్స్ గానీ ఏమి లేవా మీ దగ్గర? లేదు సార్, నేను మొబైల్ లోనే ఉన్నాయి అనుకున్నాను సార్. మొబైల్ సాఫ్ట్వేర్ క్లీన్ చేసి ఇచ్చేసారు సార్ వాళ్ళు. మీ బంధువుల నంబర్లు కూడా ఇప్పుడు ఏమి మీ దగ్గర లేవు? లేవు సార్, లేవు. నాకు అన్న కాంటాక్ట్ లోకి వస్తే అన్న నంబర్ ఒకటే వచ్చింది సార్, మిగతా నంబర్స్ ఏం లేవు. మీరు సుమన్ టీవీని ఎలా కాంటాక్ట్ చేశారు? గూగుల్లో పడితే వస్తుంది అని చెప్పి, భాను అని చెప్పి, అంటే ఇక్కడ వేరే ఆమె పనిచేస్తా ఆమె ఇచ్చింది సార్, సార్ నంబర్ ఇచ్చారు. భీమవరం పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా ఉన్నారనుకుంటాను, క్లారిటీ లేదు. ఆ సార్ నంబర్ ఇస్తే ఆ సార్ చెప్పారు ఇట్లా టీవీ సుమా టీవీ అని వస్తుందమ్మా, గూగుల్లో కొడితే వస్తుంది అని చెప్తే గూగుల్లో కొట్టి, మళ్ళీ గూగుల్లో కొడితే నెల్లూరుది పోస్ట్ వస్తే దాంట్లో నెంబర్ తీసుకుంటే వేరే సార్ ఈ నెంబర్ ఇచ్చారు సార్. ఓకే, తప్పకుండా మీ ఆవేదనని తెలుగు ప్రజలందరికీ తెలియజెప్పేలా చూపిస్తాం. అలాగే మిమ్మల్ని ఇక్కడికి తీసుకురావడానికి ఉన్న మార్గాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తాం. మీరు ధైర్యంగా ఉండండి. అంటే మీకు సకాలంలో ఫుడ్ కానీ అక్కడ మిమ్మల్ని చూసుకోవడం విషయంలో కానీ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? లేదు, వాళ్ళు తిన్న తర్వాతే తినాలి, పని ఎక్కువ సార్. పొద్దున్న 3:30కి లేస్తే రాత్రి 10 దాకా పని చేస్తుండాలి.
పిల్లలు పిల్లలు లేస్తే పిల్లల పని, పిల్లలు పడుకుంటే ఇంటి పని, ఇంటికి నలుగురు ఉంటారని చెప్పారు సార్. కానీ ఇక్కడికి ఒక్కదాన్నే సార్, 5 మంది పిల్లలు ఉన్నారు. 5 మంది పిల్లలు వాళ్ళు తిని మిగిలితే తినాలి, లేకపోతే లేదు. ఆ రోజు పస్తే సార్, ఒకవేళ మనం ఏదైనా ముందుగా పెట్టుకొని వస్తే తిడతారు, కొడతారు సార్. సరే అమ్మా, ధైర్యంగా ఉండండి, వీలైనంత తొందరగా. జీతం కూడా ఇవ్వలేదు సార్. ఏంటమ్మా? జీతం కూడా ఇవ్వలేదు సార్. జీతం కూడా ఇవ్వలేదు సార్. ఓకే అండి. ఇప్పుడు ఈ 5 నెలల్లో మీకు ఎప్పుడు జీతం ఇవ్వలేదా? అంతకు ముందర పని చేసిన చోట గానీ ఇక్కడ గానీ సార్? 3 నెలలు ఇచ్చారు సార్. తర్వాత అదే వేరే ఇంటికి పంపిస్తే అక్కడ నుంచి వచ్చేసారు అని చెప్పి కొట్టి, ఇంకా జీతం వాళ్ళు ఇచ్చినా గానీ ఇవ్వలేదు సార్. ఆమె ఆఫీస్ మేడం ఇవ్వలేదు. ఓకే. ఎవరు కన్సల్టెన్సీ చూసినావా సార్? కన్సల్టెన్సీ చూసిన వాళ్ళ ఎవరు ఇవ్వాల్సింది, ఎవరు మీకు ఇవ్వాల్సింది? మేడం ఆఫీస్ వాళ్ళు సార్. ఆఫీస్ వాళ్ళు కదా. ఆ కన్సల్టెన్సీ పేరేంటి, ఏమన్నా ఐడియా ఉందా? లేదు సార్, అన్ని తీసేసారు సార్. నమస్తే సార్, నా పేరు బుల్లి. నేను ఇక్కడ మస్కట్ లో ఎరుక్కుపోయినాను సార్. దయచేసి నన్ను ఇండియా పిలిపించండి. నారా లోకేష్ గారు, నేను మీ నెంబర్ కి మెసేజ్ పెట్టాను సార్, కానీ రిప్లై లేదు. నాకు మిగతా వాళ్ళ నెంబర్ నేను దొరకలేదు సార్. దయచేసి నన్ను ఇండియా పిలిపించండి సార్. మీకు పుణ్యం ఉంటుంది, నేను ఇక్కడ కూల నాలో చేస్తాను, నా బిడ్డల్ని పోషించుకుంటాను సార్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టికి మీ బాధని ఆవేదన తీసుకెళ్తాం. సరే అమ్మా, ధైర్యంగా ఉండండి. వీలైనంత త్వరగా మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. అలానే ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తాం. మీ అప్డేట్స్, మీరు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం నెల్లూరులో కూడా మీకు సంబంధించిన వాళ్ళు ఎవరన్నా దొరుకుతారేమో ప్రయత్నం చేసేటువంటి బాధ్యతని సుమన్ టీవీ తీసుకుంటుంది. ధన్యవాదాలు మీ ఆవేదనని సుమన్ టీవీతో పంచుకున్నందుకు. ఇది మస్కట్ తీసుకెళ్ళి నర్సు ఉద్యోగం అనేటువంటి మాట చెప్పి అక్కడ మోసగించి ఇంటి పని కోసం ఒక రకంగా వెట్టి చాకిరీ చేస్తున్నటువంటి వైనం ముని అక్కడ ఇబ్బంది పడుతుంది. ఆమె అక్కడి నుంచి ఇండియా రావడానికి ప్రయత్నాలు చేస్తుంది. ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని సుమన్ టీవీ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. గతంలో కూడా అనేక కేసెస్ ఇలాంటివే దూర ప్రాంతాలకు వెళ్ళి పొట్టచేత పట్టుకుని అక్కడ మోసపోయి ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళని రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. అలానే ప్రవాసాంధ్ర శాఖ ద్వారా వారిని భారతదేశానికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసింది. ఈ కేసును కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం ద్వారా వీలైనంత త్వరగా న్యాయం జరిగేటువంటి ప్రయత్నం చేసింది సుమన్ టీవీ. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.